ఈరోజంటే మనవాడ క్రియేటింగ్స్ ఛానల్ వాళ్ళు మనకి పిల్లలందరూ అందరూ యాక్టింగ్ చేస్తారు. కంపల్సరీ అంకుల్ ఒకసారి మీరు చూడాలని చెప్పారు. ఇవాళ చికెన్ పకోడా చికెన్ పలావ్ చేసినాం. సూపర్ వచ్చింది, కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉంది. ఈ మనవాడ క్రియేటింగ్స్ ఏదైతే ఛానల్స్ ఉందని మీరు కూడా తప్పకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వాచ్ చేస్తూ ఉండండి. వాళ్ళకి కూడా వీడియో చూస్తారని ఇవాళ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ఇది ప్రమోషన్ ఏమనుకుంటారో, కానీ వీళ్ళ నేను ఇంతకుముందు మా ఫ్రెండ్ అయినే, పిల్లలు మాత్రం అద్భుతమైన యాక్టర్స్. వీళ్ళు హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి ఆర్ఎఫ్సి. ఈరోజు మన ఆర్ఎఫ్సి ఛానల్ ఏంటంటే కొంచెం పిల్లల కోసమని మంచి స్నాక్స్ ఐటమ్ ఒకటి పిల్లలు ఇష్టపడే చికెన్ పకోడీ, అందులోనూ జగిత్యాల స్టైల్ చికెన్ పకోడీ ఇస్తున్నా. మళ్ళీ వారి కోసం ఏంటంటే ఒక 3 కేజీ చికెన్ తీసుకున్నా ఓన్లీ చికెన్ పకోడా కోసం. చికెన్ పకోడా తర్వాత వాళ్ళకు చికెన్ పలావ్ కూడా వేస్తున్నా. వాళ్ళు మన ఇంటి దగ్గర వేరే ఛానల్కి వాళ్ళ పిల్లలు ప్లస్ మా అమ్మాయి కూడా వాళ్ళతో చేస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ అంకుల్ మాకు కూడా ఒక రెసిపీ వేయమని వాళ్ళు కోరుతారు. అందుకని నేను వారి కోసం ఏంటంటే జగిత్యాల స్టైల్ చికెన్ పకోడా ఒకటి చేస్తున్నా. దాన్ని మ్యారినేషన్ చూద్దాం, దానికి కావాల్సిన పదార్థం ఒకసారి చూద్దాం. దాని తర్వాత వాళ్ళకు లంచ్ టైంలో, ఎందుకంటే లంచ్ చేస్తారు కాబట్టి, అప్పుడు ఒకటి చికెన్ పలావ్ కూడా, మంచి చికెన్ పలావ్. ఇది ఏంటంటే ఈ బోన్లెస్ ఏంటంటే వాళ్ళకు చికెన్ పకోడాలో మనం ఎక్కువ తీసుకుంటాం. దీనివల్ల మనకు మంచి క్రంచీగా క్రిస్పీగా ఉండాలని కొంచెం అన్నీ తీసుకొని మ్యారినేషన్ చేసి ఒక 1 అవర్ పక్కన పెట్టి, దీనికి కావాల్సిన పదార్థాలు పెద్దగా ఏమి ఉండవు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, ఉప్పు, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, మిర్చి పౌడర్. ఇందులో స్పెషల్ ఏంటంటే మనకు ఈ కార్న్ ఫ్లోర్ అండ్ రైస్ ఫ్లోర్, ఈ రెండు పౌడర్లు ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు క్రిస్పీగా క్రంచీగా ఉండాలని యూజ్ చేస్తాం. ఆ పకోడీ తింటప్పుడు మనకు ఇట్లా క్రంచీ క్రంచీగా, మనం దాన్ని ఏమంటారంటే మన తెలంగాణ స్లాంగ్లో కొంచెం ఇట్లా కరకర ఉందంటాం, దానికోసమని నేనైతే అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నా. కార్న్ ఫ్లోర్, ఈ రైస్ ఫ్లోర్ ఏంటంటే మన బియ్యం పిండి, అలాగే కొంచెం కొత్తిమీర పౌడరు, ధనియా పౌడర్ అంటాం మనం. మెయిన్ వచ్చేసి ఏంటంటే బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది కొంచెం స్పైసీ ఉంటుంది. బ్లాక్ పెప్పర్ పౌడర్ మనం 80% ఇదే యూజ్ చేస్తుంటుంది, మిర్చి పౌడర్ కొంత తక్కువనే యూజ్ చేయాలి. దీన్ని ఫస్ట్ ఒక కోటింగ్ ఇచ్చేసిన తర్వాత ఈ పౌడర్లు కలిపాక మనకు పైన ఒక కోటింగ్ లాగా తయారవుతుంది. దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకునే వస్తువే. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అలాగే ఒకటి చికెన్ పలావ్, ఎందుకంటే పిల్లలు లంచ్ టైంలో ఫుడ్ తినడానికి కొంచెం హెవీగా, మనం లంచ్ టైం అంటే మనం లంచ్ ఎక్కువ చేస్తాం కదా, దానికోసం మనం చేస్తున్నాం. ఈ రైస్ ఒకటి, పలావ్ ఒకటి, ప్లస్ ఈ చికెన్ పకోడీ, అది జగిత్యాల స్టైల్ చికెన్ పకోడీ తయారు చేయడం విధం. ముందుగానే అయితే 3 కేజీల చికెన్ తీసుకున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూస్తే మనకు అన్నీ రెడీ ఉన్నాయి. కలిపి ఒక 1 అవర్ నేను పక్కన పెట్టుకుంటాను మ్యారినేషన్. ముందుగా ఒక 6 టీ స్పూన్లు అయినా పర్లేదు, ఒక 3 టేబుల్ స్పూన్లు అయినా పర్లేదు, మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. తర్వాత పసుపు మరీ ఎక్కువేం పట్టది, 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఉప్పు, ఈ సాల్ట్ అనేది మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. 3 కేజీలు అంటే 2 టేబుల్ స్పూన్లు, కొంచెం 2.5 టేబుల్ స్పూన్ పడచ్చు. ఇది వచ్చేసి చికెన్ మసాలా, చికెన్ ఫ్లేవర్లో చికెన్ మసాలా మస్ట్, అంటే కంపల్సరీ యూజ్ చేసుకోవాలి మనం. ఓకే, ఇది గరం మసాలా. గరం మసాలా ఏంటంటే కొంచెం ఘాటు ఉంటుంది, దీన్ని కూడా కొంచెం 1 టేబుల్ స్పూన్ అయితే ఫస్ట్ వేసుకుంటున్నాం, తర్వాత అవసరం ఉంటే వేసుకుంటాం. మిర్చి పౌడరు ఇది కొంచెం యూజ్ అవుతుంది, అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది మనకు మిర్చి పౌడర్ కంటే ఎక్కువ ఘాటు కారాన్ని ఇస్తుంది. ఇది కూడా నేను 3 టేబుల్ స్పూన్లు వాడుతున్నా. ఓకే, దీని తర్వాత ఏం చేస్తా అంటే మనం బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది మంచి ఘాటు ఉంటుంది, దీనికి ఫ్లేవర్ తెచ్చేది కూడా మనకు పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ఓకే, ఇదైతే ఒక నేను 3 టీ స్పూన్లు వేసుకున్నా, 4 టేబుల్ స్పూన్లు వాడతా మొత్తం. ఇది 1, 2, ఇది ధనియాల పౌడర్. దీని తర్వాత ఏం చేస్తా అంటే నిమ్మకాయ కూడా మనకు కావాలి కదా కంపల్సరీ, ఈ లెమన్ ఏం చేస్తాయంటే మనకు కొంచెం ఈ ముక్కలకు మసాలా అనేది మంచిగా పట్టుకోవాలి కాబట్టి ఇది 1. నిమ్మరసం కచ్చా, కొంచెం కాయలు ఉన్నాయి అందుకే, అయినా మనం 2 నిమ్మకాయలు పిడుపుడు అయిపోతుంది.
ఇత్తులు ఏమైనా ఉంటే తీసేద్దాం. మంచి షేప్ తోటి కలిపితే మసాలాలు అనేవి మంచిగా పట్టుకోవాలి. ఇంకా మనకు పెప్పర్ పౌడర్ అనేది కనిపిస్తుంది కదా, పెప్పర్ పౌడర్ తోటి మనకు కారం ఎక్కువ ఉంటుంది. అంటే మిర్చి పౌడర్ కూడా ఒక 2 టీ స్పూన్ పడుతుంది ఫస్టే కాకుండా. మసాలాలు పట్టిద్దాం. నాలుగు టీ స్పూన్ల మనకు మిరియాల పౌడర్ అయింది. అలాగే మనకు కొంచెం మిర్చి పౌడర్ కూడా 3 టీ స్పూన్లు అయింది. ఇది 3 టీ స్పూన్లు. ఇప్పుడు ఎగ్జాక్ట్ మనకు 3కి ఎంత కావాలో అంత సరిపోయింది ఈ 3 కేజీ క్వాంటిటీకి. ఓకే, ఇందులో మొదట కార్న్ ఫ్లోర్. ఇది ఒక 3 కేజీ అంటే మినిమం ఒక 6 టేబుల్ స్పూన్లు, 6 టేబుల్ స్పూన్ల దాకా పడుతుంది. కానీ మనకు టీ స్పూన్ తోటి నేను ఒక 10 టీ స్పూన్లు అయితే ఫస్ట్ వేసుకుంటున్నా. ఓకే, 10 టీ స్పూన్లంతా వేసుకున్నా. ఇది కొంచెం తక్కువ పడుతుంది, 4 టేబుల్ స్పూన్లు అంటే ఒక 4 టీ స్పూన్లు అంత 5 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. 3, 4 అందులో సగం మనం కార్న్ ఫ్లోర్ ఏదైతే యూజ్ చేసుకున్నామో అందులో సగం ఇది లైట్ కోటింగ్ కోసం అంతే. మనకి కలర్ వచ్చేది ఫుడ్ కలర్ తోటే. యాక్చువల్గా చూస్తేనే కలర్ఫుల్గా ఉంది అనుకుంటాం కానీ మనకి బ్లాక్ పెప్పర్ పౌడర్ ఏదైతుందో అది మంచి కారం మనకు టేస్ట్ని ఇస్తుంది అది. ఓకే, ఇది ఫుడ్ కలర్ లైట్గా ఒకటే చుక్క కొంచెం కలర్ చేంజ్ కనిపిస్తాను కోసం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని మ్యారినేషన్ చేసి కంప్లీట్గా పక్కెట్టుకుందాం. మినిమం 1 అవర్ కంటే ఎక్కువ అంటే 2-3 అవర్స్ ఉంటేనేమో కొంచెం మంచిగా పడుకుంటుంది. మనకు అంత టైం అయినప్పుడు మినిమం ఒక 60 నిమిషాలు ఒక గంట సేపు అయినా దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకుంటే మ్యారినేషన్ కంప్లీట్. ఓకే, దాని తర్వాత మనం ఆయిల్ కావాల్సినంత పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇందులో కూడా కొంచెం ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి కొంచెం మ్యారినేషన్ చేసి పెడతా. ఎందుకంటే అది కొంచెం గట్టిగా కాకుండా కొంచెం మసాలా అనేది విడిపోకుండా మంచిగా ఉండాలంటే ఒక 2 టేబుల్ స్పూన్ నేను ఒక ఆయిల్ కూడా పోసుకున్నా. 2 టేబుల్ స్పూన్ కంపల్సరీ పోయాలి, కొంచెం ఎక్కువ పడుతుంది మనకు. ఇక మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఆయిల్ అనేది కొంచెం ఈ మసాలా మంచిగా పట్టుకోవాలంటే ఆయిల్ కూడా కంపల్సరీ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు టీ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు పడుతుంది. ఇలా పోసుకొని మంచిగా కలిపిగా పక్కెడితే మినిమం ఒక గంట అయితే నేను పక్కన పెడతా. దాని తర్వాత ఇంకెక్కువ టైం ఉంటే ఎక్కువ పెట్టినా ఓకే. ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక 1 అవర్ మనకు ఆ కూల్కు కొంచెం తొందరగా మసాలాలు పట్టుకుంటాయి. మనమైతే చెట్ల కట్టిన కాబట్టి ఇక్కడ ఫ్రిడ్జ్ అవైలబుల్ ఉండదు, పక్కన పెట్టుకున్నా పట్టుకుంటుంది. ఓకే ఓకే, పర్ఫెక్ట్ మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ మనం ఏదైతే చికెన్ పకోడీకి ప్రిపరేషన్ చేసి పక్కెట్టుకున్నా నేను 100%. అది ఏంటంటే మ్యారినేషన్ కావాలంటే ఒక 1 అవర్ టైం పడుతుంది. అలాగే ఇప్పుడు ఈ చికెన్ పలావ్, ఇది నాటుకోడి చికెన్ కాదు బ్రాయిలర్ చికెన్ తోటి మంచి పలావ్, మనం ఇంటికాడనే ఈజీగా తయారు చేసుకునే ఒక పలావ్. బిర్యానీ ఊపుగా తింటున్నాం కాబట్టి బిర్యానీ కాకుండా పిల్లల కోసం పలావ్ ఇవ్వమన్నారు. దానికోసం 3 కేజీల బాస్మతి రైస్ తీసుకున్నా. వీటిని నేను ఒక 25 మినిట్స్ అంటే ఒక 1/2 అవర్ 25 మినిట్స్ ఇట్లా మనకు ఒక మినిమం కొద్దిగా నాంత ఏంటంటే బియ్యం అనేది సాఫ్ట్ అయి మెత్త అవుతాయి.
దాని తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఫస్ట్ ఒకసారి చూసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్లు, అలాగే బిర్యానీ మసాలా మనకి ఒక 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. తర్వాత దాల్చిన చెక్క ఒక 3 అంగుళాలై 3 పడుతాయి. సాజీరా 1 టేబుల్ స్పూన్, అలాగే మనకు ఈ ఒక 2 నిమ్మకాయలు, జాపత్రి సరిపోయేంత అంటే మనకు ఒక టేబుల్ స్పూన్ ఇది పడుతుంది, ఒక 20 మిరియాలు పడతాయి. తర్వాత సాజీరా కూడా ఒక టీ స్పూన్ పడుతుంది. తర్వాత ఒక 10 లవంగాలు, 10 యాలకులు. ఈ క్వాంటిటీలో మనకు 3 కేజీలు కాబట్టి ఒక టీ స్పూన్ అంత బండపు కూడా పడుతుంది. దాని తర్వాత బిర్యానీ ఆకులు ఒక 6 పడతాయి. అలాగే ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు, అంటే మనం ఎక్కువ 3 కేజీల క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు కావాలి. ఒక 2 టీ స్పూన్ల చికెన్ మసాలా ప్లస్ గరం మసాలా. దాని తర్వాత ఒక 8 ఉల్లిగడ్డలు, ఒక 8 టమాటాలు. బిర్యానీలో టమాటాలు పట్టాయి కానీ మనకు ఈ పలావ్ ఏదైతే పడతామో అందులో టమాటోస్ కూడా ఖచ్చితంగా మనం యూజ్ చేస్తాం. ఒక 8 టమాటాలు, 8 ఉల్లిగడ్డలు. దాని తర్వాత నెయ్యి. ఈ నెయ్యి అనేది ఏంటంటే మెయిన్ పలావ్ కానీ లేదంటే బిర్యానీలో కానీ మంచి వాసన కోసం ఖచ్చితంగా పడతాం. ఇది కూడా ఒక 100 గ్రామ్స్ పడుతుంది మనకి. పచ్చిమిర్చీలు మనకు ఒక 10 కానీ పచ్చిమిర్చీలు పొడవు కట్ చేసుకొని కర్రీలాగా ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలంటే దాని తర్వాత ఈ కరివేపాకు. కరివేపాకు అనేది ఏంటంటే మన కర్రీలో యూజ్ చేసుకుంటాం, అలాగే మనకు ఫ్రైలో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను ఉల్లిగడ్డలు కట్ చేసుకొని నేను ఈ ఇంకా ప్రిపరేషన్ ఏం చేసుకుంటా అంటే ఈ ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటా, టమాటాలు కట్ చేసుకుంటా, పచ్చిమిర్చి కట్ చేసుకుంటా. అన్నీ కట్ చేసుకొని పర్ఫెక్ట్ రైట్ ఒక ప్లేస్లో పెట్టుకొని తర్వాత నేను బియ్యాన్ని కడుక్కుంటా. ఈ బియ్యం కడిగిన తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకొని దాని తర్వాత నేను మనకు పుదీనా కూడా పడుతుంది, ఎందుకంటే బిర్యానీ కానీ ఈ పలావులలో బిర్యానీ కూడా కొంచెం పడుతుంది. ఒక 15 రెబ్బలు అయితే ఏర్పడతాయి. దీన్ని ఆకులు కట్ చేసి పెట్టుకుంటా. పుదీనాతో పాటు కానీ కొత్తిమీర కూడా అవసరం ఉంటుంది ఒక కట్ట. ఓకే, నేను ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకుంటా. మనకు కావాల్సినంత ఎంత ఎట్లా కట్ చేసుకోవాలని కట్ చేసుకొని రెడీ పెట్టుకొని రైస్ నానబెట్టుకొని నేను బిర్యానీ ప్రిఫర్ చేస్తాను. అంటే ఇది పలావ్, చికెన్ పలావ్. ఉల్లిగడ్డలకు రా కాబట్టి మనకు అత్తాయి తమ్మి అంతే. ఓకే ఫ్రెండ్స్, మనము అన్నీ రెడీ పెట్టుకున్నాం. బియ్యం ఒక 5 కప్పులు తీసుకున్నాం, అంటే 3 కేజీ. మా దగ్గర ఉన్న కప్పుతో 5 కప్పులు అన్నర, మనం 5 కప్పులకు 5.5 అంటే 7.5 ప్లస్ 1 పావు కప్పు, 1 కప్పు అంటే ఒక 8 పావుల వాటర్ పోసుకోవాలి. ఆ కప్పుతో వాటర్ కూడా నేను రెడీ పెట్టుకున్నా. ఫస్ట్ అయితే మనము ఈ చికెన్ పలావ్ మంచిగా ఇంట్లో తయారు చేసుకునే విధంగా ఆ టైప్ తయారు చేస్తున్నా. ఈ కావలసిన పదార్థాలు కూడా అన్నీ రెడీ పెట్టుకున్నా. నేను ఫస్ట్ అయితే ముందుగా ఆయిల్ పోసుకుంటా. ఓకే, మనం 4 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాం, అది కూడా గరం అయింది. ఇప్పుడు ముందు ఏంటంటే ఈ డ్రై మసాలా వేసుకున్నాం. ఒక 10 యాలకులు, ఒక 10 లవంగాలు, ఒక టీ స్పూన్ సాజీరా, అలాగే బిర్యానీ ఆకులు ఒక 5, దాల్చిన చెక్క ఒక ఒక్కొక్క అంగుళం ఒక 4,
మిరియాలు ఒక 10-15, కొద్దిగా జాపత్రి, కొద్దిగా అలాగే బండపువ్వు కూడా వేస్తున్నా. తర్వాత ఒక 10 కట్ చేసిన పచ్చిమిర్చిలు, ఇదిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ఉల్లిగడ్డ, ఇది మీడియం సైజ్ ఒక 8 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఎందుకంటే 3 కేజీల క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి ఉల్లిపాయలు కూడా పడతాయి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి మంచిగా. అలాగే పుదీనా, కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఇందులో ఒక మరటిపొగ్గు కూడా వేస్తున్నా. మరటిపొగ్గు ఏంటంటే ఈ ఫ్లేవర్ మనకు బిర్యానీ కానీ ఏట పలావ్ ఇందులో బాగుంటుంది. ఉల్లిపాయలు మనకు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాయి, గోల్డ్ కలర్ ఒక మారిపోతున్నాయి. ఇప్పుడు ఏదంటే మనం ఇందులో టమాటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాం. ఇది కూడా మంచిగా ఫ్రై కావాలి. టమాటాలు మగ్గాలంటే మనం ఒక టేబుల్ స్పూన్, ఇది తీసుకునే టేబుల్ స్పూన్, మనం ఏం చేద్దామంటే ఉప్పు ఇందులో వేసుకున్నాం. ఇందులో ఆనియన్ పేస్ట్ 3 టేబుల్ స్పూన్ పడుతుంది, అంటే ఒక 6 టీ స్పూన్ తోటి వేసుకుంటున్నా. ఇది కూడా మంచిగా ఇక్కడ టమాటా కూడా మగ్గిపోయింది కాబట్టి ఒక 1 టీ స్పూన్ అంతా 2 టీ స్పూన్ల పసుపు వేసుకుందాం మనం. ఓకే, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. పసుపు అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ ఇది. ఓకే, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. ఒక 1.5 టీ స్పూన్ బిర్యానీ మసాలా. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకున్నాం, 3 కేజీల చికెన్ ఇది. ఒక 2 టీ స్పూన్లు అంతా 3 కేజీలు కాబట్టి మనం ఇంత మగతిన కోసం వేసినాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు కాదు, 2 టీ స్పూన్లు అంతా మళ్ళా సాల్ట్ యాడ్ చేస్తుంది, ఎందుకంటే చికెన్ కోసమే, ఒక 3 కేజీ చికెన్ కాబట్టి. ఓకే, అలాగే మిర్చి పౌడర్ కూడా అవసరం లేదు. దీనికి మనం ఒక 10 పచ్చిమిర్చి వేసుకుందాం, ఒక 5 టేబుల్ స్పూన్లు మిర్చి పౌడర్ పడుతుంది ఇలా, అంటే ఒక 10 టేబుల్ స్పూన్ల 10 టీ స్పూన్లు వేసుకుందాం అంతే, 3 కేజీలు కాబట్టి. ఒకటి, 2,
మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని పావు పడతాయి కానీ అంటే పావు ఎందుకు వేయాలంటే కొంచెం అంత గ్రేవీ టైప్ అందులో చికెన్లో కూడా వాటర్ ఉన్నాయి కదా అందుకే ఒక పావు కప్పు తక్కువ వచ్చిన ఇప్పుడు దీనికి మనం డక్క చేసి పెట్టుకుందాం. మనకి ఇది ఎట్లయితే ఉడుకుతుందో ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ఇందులో యాడ్ చేసుకొని కొంచెం పైన నూనె పోసుకొని ఇంకొంచెం కొత్తిమీర అలాగే మనకు పుదీనా వాటితో గార్నిష్ చేసుకుంటే ఏర్పడుతుంది. మనకు గుమగుమలాడే ఈ నాటుకోడి కాదు ఇది బ్రాయిలర్ చికెన్ పలావ్ రెడీ అవుతుంది. చికెన్ పలావ్ మనకి ఎసర వచ్చింది ఫ్రెండ్స్, ఎసర వచ్చింది అంటే మనకు ఇప్పుడు మనం రైస్ చేసుకునే టైం అయిందన్నమాట. ఓకే ఇది ఒక 40 నిమిషాలు అక్కడ నానినాయి. రైస్ అందులో వేసుకున్నాంలో ఇది మాత్రం నెంబర్ ఎయిట్ కంపల్సరీ ఖచ్చితంగా కలుపుకోవాల్సిన అవసరం. కలుపుకోవటమే అలా అనేది మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే ఇదిగా పుదీనా ఇదిగా కొత్తిమీర కూడా పలావు కూడా దగ్గరికి వచ్చింది. ఒక 10% మాత్రమే 10% ఉడకాల్సి ఉంది. నాకు పలావు రెడీ అయినట్టే చికెన్ పలావ్ ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. దీన్ని ఏం చేస్తున్నామంటే ఇప్పు రవ్వలు ఏవైతే ఉన్నాయో అగ్గిమిప్పలు అంట మనం అగ్గిమిప్పలు దీన్ని పైన వేసుకున్నాం. ఇది వేసుకున్నాం పైన కూడా ఉడకాలి కదా పర్ఫెక్ట్. ఫ్రెండ్స్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ పలావ్ మెత్తగా ఉండదు, మీడియంగా ఉంటుంది. ఓకే చికెన్ పలావ్ తింటా. మనం లాస్ట్కి ఏంటి అంటే కొద్దిగా నెయ్యి ఒక 2 టేబుల్స్పూన్ అయితే ఏర్పడుతుంది మనకి. ఓకే రైస్ అయితే మెత్త మంచిగా ఉడికింది పుల్ల పుల్లలు. ఆఖరికి ఏంటంటే దేంట్లైనా దేనికైనా మనం గార్నిష్ చేస్తాం కొత్తిమీర. ఓకే చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. ఓకే ఓకే మనం ఇప్పుడు చికెన్ పకోడీ కూడా తయారు చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు 2 అవర్స్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. ఇది ఏంటంటే చికెన్ పకోడీ కోసం, అందులో జగిత్యాల స్టైల్ చికెన్ పకోడీ. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇట్లా ఒక్కొక్కటి మనం ఈ చికెన్ పకోడీని ఇట్లా రాసుకోవాలి. ఒకేసారి బాగా వేడి అయిన తర్వాత వేస్తే ఏమైతే మనకు ఈ నీరు మనం పైకి ఉంటుంది, మనకు కూడా బొబ్బలు వస్తాయి. అందుకనే కొంచెం నీట్గా వేసుకోవాలి. Thank you.
చూసిగా ఇక కలర్ఫుల్గా ఉండటానికి కోసం నేను అప్పుడు ఫుడ్ కలర్ ఎంత యాడ్ చేసినా ఒక చుక్క ఇట్లా ఏంటంటే మనకు తెలియదు అందుకు మంచి నోరు ఊరుస్తారు అది కదా फ्रेंड्स चूसरगा जगित्याल स्टाइल चिकन पकोड़ा यम्मीगा क्रिस्पीगा मन इला रेडी अभी करकर आड़ू उ आयत अस्ता मन के करेक्ट 15 मिनट फ्रेंड्स आई मन बोस पट्टे कट्टे मन की कड़क दाका 10 मिनट 15 मिनट लपैसे 8 मिनट 8 निमशाल दाका मन के गोलता उ गोलन तरह मीद लपल को उड़काले मेन गोली कलर कलर वाका मन वे पर्फेक्ट कलर वे कलर वाक मन इला మనం మంచిగా మెల్లమెల్లగా వేసుకోవాలి ఏంటంటే నూనె వేడి ఉంటది మనం రాసుకోవాలి ఎక్కువ ఏంటంటే మనము చికెన్ పకోడీకి మనం బ్రెస్ట్ పీస్ తీసుకుంటాం మెల్లగా ఈగలు అలాంటివి ఉంటాయి కాబట్టి మనం ఇట్లా డక్ చేసి పెట్టుకోండి అక్కడ పెట్టుకుంటే ఒక 1 మీటర్ దాకా తిని ఒక 30 సెకండ్లకి ఏమనద్దు తర్వాత కొంచెం ఇట్లా ఓకే మంట అనేది హై ఫ్లేమ్ పెట్టిన కూర మనం ఎక్కువ మంట పెడితే ఏమవుతుందంటే అది పైపైన కాదు లోపల పచ్చుకుంటుంది అందుకని ఇట్లా మీడియం చుట్టూ మంట కట్టి చూసుకోవాలి ఇలా మెయిన్ ఏంటంటే మంట మంట ఎక్కువ కాల్సి ఏమైందంటే ఈ పైపైన గరం అయ్యి ఎంత నల్లబడుతుంది లోపల మెత్తం ఉంటుంది అందుకే అట్లా చేయాలి ఎప్పుడైనా కొంచెం లో ఫ్లేమ్లో మంచిగా ఈ ఆయిల్ అనేది ఇట్లా బుగ్గలు పోయేటట్టు ఇట్లా వస్తే మనకు అది ఉడుతుంది అన్నది నూనె కూడా చల్లబడింది అది ఎప్పుడు కూడా ఒకేసారి నేను నూనె చల్లడానికి మొత్తం ఆయిల్ వేసుకుంటా ఆయిల్ వేసుకుంటే మనకు ఆయిల్ తక్కువ అవుతుంది ఆయిల్ పట్టుకుంటా తింటే కూడా మన ఆరోగ్యానికి హాని కాదు ఓకే ఫ్రెండ్స్ మనకు ఇట్లా ఈ కలర్ వచ్చాక మనం ఫ్రై చేసుకుంటే మనకు చికెన్ ఫ్రై అనేది ఏంటంటే బ్రెస్ట్ పీసులు మంచి మెత్తటి మంచిగా కడక్ కడక్ గోలుతున్నాయి చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తేనే నోరు విధంగా ఉన్నాయి మనకు మంట కూడా మంచి కాలుతుంది అలా ఈ కలర్ వచ్చేటట్టు తప్పని కూడా రెడీ అయిపోయింది పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు చాలా సేపటి నుంచి ఎందుకంటే వాళ్ళకు లంచ్ టైం అవుతుందిగా ఇందులో మనం ఏమవుతామంటే కట్ చేసి ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాం మనకి ఫ్రైలలకి ఏంటంటే పచ్చిమిర్చిలు మంచి టేస్ట్ ఇస్తాయి మనం తెలంగాణ అంటే కొంచెం కారం తింటాం కదా పచ్చిమిర్చి ఏంటంటే వేపుల మీదకి మంచి ఈ పచ్చిమిర్చి ఫ్రై అనేది ఎప్పుడైనా వేపుల మీద మంచిగా ఉంటుంది రెడీ మనకి ఏదైనా పచ్చిమిర్చి కూడా గోలాల గోల్తే టేస్ట్ వస్తుంది మనకు కొంచెం ఏంటంటే మిర్చి సన్న మిర్చిలు కొంచెం కారం ఉంటాయి కాబట్టి కొద్దిగా మంచిగా గోల్ ఇవ్వాలి ఇప్పుడు బాగా కారం వస్తాయి అంటే నోట పెట్టలేని విధంగా ఉంటుంది కలర్ చేంజ్ కావాలి కొంచెం కరివేపాకు కూడా వేయండి అప్పుడు మంచి వాసన సువాసన ఇస్తుంది నాకు కరివేపాకు ఎందుకంటే ఫ్రై మంచి సువాసన వస్తుంది మనకు పకోడీల మీద చికెన్ పకోడీ కానీ నార్మల్ పకోడీ కానీ మంచిగా ఉంటుంది ఇది తింటే మనకు కళ్ళ పరమైన జబ్బులు కూడా రావట చుట్టూ కూడా నిరవదట తొందర
ఈరోజంటే మనవాడ క్రియేటింగ్స్ ఛానల్ వాళ్ళు మనకి పిల్లలందరూ అందులో యాక్టింగ్ చేస్తారు. కంపల్సరీ అంకులు ఒకసారి మీరు చూడాలని చెప్పారు. ఇవాళ చికెన్ పకోడా అలాగే చికెన్ మనకి ఏంటంటే ఊకే బిర్యానీలో ఎక్కువ ఐటమ్స్ చేసాం కాబట్టి నార్మల్ ఉంటుంది. చికెన్ పలావ్ చేసినాం, సూపర్ వచ్చింది, కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉంది. ఈ మనవాడ క్రియేటింగ్స్ ఏదైతే ఛానల్స్ దాన్ని మీరు కూడా తప్పకుండా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వాచ్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా వీడియో చూస్తారని సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను ఇది ప్రమోషన్ ఏమనుకుంటారో కానీ వీళ్ళ నేను ఇంతకుముందు మా ఫ్రెండ్ అయినా పిల్లలు మాత్రం అద్భుతమైన యాక్టర్స్ వీళ్ళు. వీళ్ళ ఛానల్ కూడా ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. వీడియో ఒకసారి చూస్తే మీకు కూడా ఏర్పడుతుంది. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. అలాగే మన ఆర్ఎఫ్సి ఛానల్ కూడా ఫాలో అవుతున్న ఫ్రెండ్స్ అందరూ ఒకసారి మనవాడ క్రియేటింగ్స్ ఈ ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. మీరు అందులో చూడండి, వీడియోస్ బాగుంటాయి అన్నీ, అంటే కామెడీ వీడియోస్ ఉన్నాయి ఇందులో ఎక్కువ. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి టేస్టింగ్ చేసి మీరు కూడా ఫుడ్ ఎత్తుంది ఇప్పుడు. ఈ వీడియోను మనవాడ క్రియేటింగ్ ఛానల్లో వీళ్ళు ఫుల్ పన్నీ వేసారు. కంపల్సరీ మీరు వీడియో వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మేము మన ఆర్ఎస్సి రై ఫుడ్ ఫుడ్ కోట కూడా నేను ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.